నూలు డిపో ఏర్పాటుపై ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్ వద్ద జరిగిన కృతజ్ఞత కార్యక్రమంతో పాలాభిషేకం అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే నేత కార్మికుల కష్టాలు తీరనున్నాయని, అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న యార్ని డిపో ఏర్పాటు ఈ ప్రాంత వాసులకు వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చెలకల తిరుపతి, నేతలు ఎర్రం గంగనరసయ్య, మనోహర్, సామ మోహన్ రెడ్డి, పల్లి గంగాధర్, పిడుగు లచ్చిరెడ్డి, శ్రీనివాస్, ఇప్ప మహేష్, అరవింద్, వినయ్, మల్యాల లింగం, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. మండల కేంద్రంలో ఇందిరా చౌక్ లో నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం నూలు పరిశ్రమను వేములవాడలో స్థాపించినందుకు, వేములవాడ డిస్కషన్ 50 కోట్ల నిధులతో తీసుకొచ్చినందుకు వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇవాళ పద్మశాలులకు లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న చాలా సుప్రశస్తం. అదేవిధంగా మొన్నటికి మొన్న రైతు రుణమాఫీ అయింది. ఇంకా అనేక ప్రజలకు సామాన్యులకు లబ్ధి పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొన్ని మీడియా కొందరు వ్యక్తులు వివిధ రాజకీయ పార్టీ వాళ్ళు ఇలా విమర్శిస్తున్నారు. ఎందుకంటే మంచి చేసేవారిని ఎప్పటికన్నా విమర్శ రావడం సహజం. కేంద్రంలో ప్రజలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మంత్రి పొన్న ప్రభాకర్ గారికి, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ పాద శ్రీనన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యం ఏంటంటే గత 30-40 ఏళ్ల నుంచి చేనేతల ఆత్మహత్యలు చూసి చలించిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపే వేములవాడలో చేనేత పరిశ్రమను ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఏదేమైనా చేనేతలకు అండగా అధైర్యపడవద్దు, మీకు అండగా నేనున్నానని ఆదిశనన్న బయలుదేరడం జరిగింది. ఇక నుంచి చేనేత ఆత్మహత్యలు అనేది కళ అనే మాదిరిగా మిగిలిపోవాలి తప్ప ఇక్కడ కూడా అధైర్యపడవద్దు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో ఇంద్రమ్మ విగ్రహం వద్ద మరి పద్మశాలి వారి కుల బాంధవులకు గాను మన సిరిసిల్లాలో జరుగుతున్న చేనేత హత్యలు అయితేనేమి, ఆత్మహత్యలు అయితేనేమి, చాలా ఘోరాలు చూస్తున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి స్పందించి వెంటనే ఇక్కడ నూలు పరిశ్రమ, వస్త్రానికి అవసరమయ్యే నూలు పరిశ్రమను నెలకొల్పడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయం. ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు ఆపాలి, పద్మశాలి కులాలు మరింత అభివృద్ధి చెందాలని మరి ఆదిశన్న గారు ఈ యొక్క పరిశ్రమను రావడానికి, మన వేములవాడ ప్రాంతానికి రావడానికి కృషి చేసినందుకు గాను, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి పొన్నం ప్రభాకర్ పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున పాలాభిషేకాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్తూ పోతుంటే ఎన్నో ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇంత ముందుకెళ్లాలంటే మనందరం దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్.